గత 20 నెలలుగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ లో అద్దెకు తిరుగుతున్న వాహనాలకు అద్దె చెల్లించని కారణంగా విశాఖపట్నంలో మురళీనగర్లో గల ఎక్సైజ్ కార్యాలయం ఎదుట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అద్దె వెహికల్ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా వైజాగ్ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో తిరుగుతున్న అద్దె వాహనాలకు గత 20 నెలలుగా బిల్లులు ఇవ్వలేదన్నారు. తాము వాహనాలను ఫైనాన్స్ లో తీసుకున్నామని సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో తాము చెల్లించాల్సిన ఫైనాన్స్ డ్యూలు, డ్రైవర్ జీతాలు, వెహికల్ మెయింటెనెన్స్ చెల్లించలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. త్వరితగతిన చెల్లించవలసిన బిల్లులు మంజూరు చేయాలని, లేకపోతే విశాఖపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో తిరుగుతున్న అద్దె వాహనాలను నిలిపివేస్తామన్నారు. సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలు పెట్టి అందరి గుండెల్లో దేవుడయ్యాడని, గత 20 సంవత్సరాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. మామూలుగా నిలబెత్తాలి దిక్కు లేకపోయిందండి. ఈ పండగ వచ్చేసరికి మేము బయట అప్పుల పాలు అయిపోయి రోడ్ల మీద పడాల్సి వస్తుందండి. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడానికి ఇందులో 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నాం, కానీ మాకు ఎటువంటి ధైర్యం లేదండి, ఎటువంటి భద్రత లేదు ఇందులోనే. మాకు కనీసం ఆఫీసర్లు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారంటే వాళ్ళ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ రావట్లేదండి. ఇంతవరకు మేము రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగాలు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం అయితే వదలలేదండి. ఒక డ్రైవర్ సార్ బండి దగ్గర అందుబాటులో ఉండేవాడు. డ్రైవర్ మీద ఎటువంటి ఒత్తిడున్నా, లోకల్ అయినా చాలా మంది ఒత్తిడి తెచ్చినా అన్ని ఒత్తిడికి లోబడే ఉద్యోగాలు చేస్తున్నాం. ఈరోజు అందరూ పండగ మొత్తం రాష్ట్రం అంతా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. మా పిల్లలకి మీ అట్లీస్ట్ తిండి పెట్టుకునే పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు సార్. దయచేసి మా ప్రార్థన సీఎం గారు విని తక్షణమే మాకు బిల్లులు అందరూ మా వంటలు మంజూరు చేస్తే మాకు కూడా జీతాలు వస్తాయి సార్. మీ దగ్గర మేము ఇంచుమించుగా 3-4 సార్లు విజయవాడ వచ్చాను సార్ తమను కలుద్దామని. ఒక్కసారి కూడా మీ ఇంటర్వ్యూ దొరకలేదు. మా ఫైర్ ఆఫీసర్లు కూడా చెప్పాము, మా జిల్లా ఆఫీసర్ చెప్పామండి, అక్కడ మా కమిషనర్ డైరెక్టర్ గారికి కూడా మా యొక్క అన్నీ విన్నపించుకున్నాం. కానీ మా ప్రాబ్లమ్స్ మీకు చెప్తాం, త్వరలోనే మీ సీఎం గారికి చెప్పి మీకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు. కానీ గత సీఎం గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి మేము పోరాడుతున్నాం సార్. మీ వరకు మేము చేరలేకపోయాం, అది మా దురదృష్టకరం. 360 మంది ఉన్నారు సార్ మొత్తం రాష్ట్రంలోనూ, కుటుంబాలు ఉన్నాయి సార్, మీ మీద ఆధారపడి ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఎక్సైజ్ అనే సబ్బను విడదీసిన మేమందరం కలిసే ఉన్నాం, ఎప్పుడు కూడా విడిపోలేదు, కలిసి పోరాడుతున్నాం సార్. ప్రతి ఒక్క జిల్లాకి యూనియన్ చేయించుకున్నాం సార్. మీరున్నారని ఒకే ఒక ధైర్యంతో యూనియన్ చేయించుకొని మా యూనియన్ ప్రతి పేపర్ మా ఆఫీసర్ దగ్గర ఉన్నారు సార్. అలాగే తమ టేబుల్ మీద కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా మీ టేబుల్ మీద పెట్టాం సార్. తమకు కూడా విన్నపించుకున్నాం, ఇప్పటి వరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సార్. దయచేసి మీ మీద గవర్నమెంట్ వ్యతిరేకం కాదు సార్, మీ ఎప్పుడు మీ కిందే మేము ఉన్నాం సార్. మా మీద కూడా మావి కూడా విని మా ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు 108, 104 కూడా మీరు ఎంతో మేలు చేసి వాళ్ళందరికీ జీతభత్యాలు పెంచి ఎంతో పెద్ద ఒక అందరి దేవుడయ్యారు సార్. మాకు అట్లీస్ట్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి మా కుటుంబాలు కూడా ఆదుకొని మా దగ్గర కూడా దేవుడై ప్రతి వారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నట్టు చూడండి సార్. ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక వందనం చెప్తాను. మేము ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గత 20 ఏళ్ళు 25 ఏళ్ళు 15 ఏళ్ళుగా ఇందులో మేము పనిచేస్తున్నాము డ్రైవర్ డ్రైవర్గా. మాకు లాస్ట్ ఇయర్ నుంచి ఈరోజు వరకు దాదాపు 16-18 ఏళ్ళు వారికి వెహికల్ పెండింగ్ బిల్స్ నిలిపివేశారు. గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ ఉన్న బిల్లు ఏదే విధంగా అమలయ్యేవి, కానీ వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ బిల్లు కూడా పాస్ అవ్వలేదు. దీనివల్ల డ్రైవర్ ఫైనాన్స్ డ్రైవర్ తప్ప వాహనాలు అందరు కలిసి ఫైనాన్స్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో జీతభత్యాలు ఇవ్వడానికి వాహన డ్రైవర్కి ఇబ్బంది పడి ఇంట్లో వానరైన ఓల్డ్ తాకట్టు పెట్టి ఫైనాన్స్ కట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి దయించి మాకు తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క మా బాధని విన్నవించి కోరుకుంటున్నాం.